హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ఫో సో ఈరోజు వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి సో ఆ టాపిక్ వచ్చేసి తెలంగాణ ధరణి వెబ్సైట్ సో మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ధరణి వెబ్సైట్ అనేది ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై రోజున మన లేన ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది సో ఈ ధరణి వెబ్సైట్లో మన యొక్క ల్యాండ్ రికార్డ్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను ఇవాళ ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను ముందుగా నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చిస్తుంటాయి సో మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఇప్పుడు మనం ఈ ధరణి వెబ్సైట్లో మన ల్యాండ్ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను ఇవాళ తెలియచేస్తున్నాను ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను బ్రౌజర్లో ధరణి అని టైప్ చేసి ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేయగానే చూడండి ధరణి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే చూడండి మనకి ధరణి మెయిన్ వెబ్సైట్ అనేది మనకి ఓపెన్ అయిపోయింది చూడండి మనకైతే ధరణిలో ప్రస్తుతం ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ డీటెయిల్స్ మాత్రమే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి నాన్ అగ్రికల్చర్ డీటెయిల్స్ అనేవి మనకు ఇంకొన్ని రోజుల టైం పడుతుంది అని చెప్పడం జరిగింది సో ఇప్పుడు మనం అగ్రికల్చర్ ల్యాండ్ డీటెయిల్స్ మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం చూడండి ముందుగా ఇక్కడ అగ్రికల్చర్ పైన క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే చూడండి మనకి లెఫ్ట్ సైడ్ లో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా సో ఈ ఆప్షన్స్ లో మనం ఒకవేళ ల్యాండ్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే చూడండి ల్యాండ్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తున్నాను సో ల్యాండ్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే చూడండి మనకి ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్ యొక్క పేజ్ ఓపెన్ అయిపోయింది సో ఇక్కడ మనం ఏదైతే ల్యాండ్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటున్నాం అనేది మనం ఇక్కడ ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ తర్వాత విలేజ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి సో విలేజ్ కూడా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇక్కడ సర్వే నెంబర్ ఆర్ సబ్ డివిజన్ నెంబర్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి సర్వే నెంబర్స్ ఆర్ సబ్ సబ్ డివిజన్ నెంబర్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సో మీ యొక్క సర్వే నెంబర్ని మనం ఈ విధంగా సర్చ్ చేసి స్క్రాల్ చేస్తూ ఆ సర్వే నెంబర్ ఏంటి అనేది మీరు ఈ విధంగా స్క్రాల్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి చూడండి నా నా యొక్క సర్వే నెంబర్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను సో సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎంటర్ అని కనిపిస్తుంది కదా సో ఈ క్యాప్చన్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి సో క్యాప్చన్ ఎంటర్ చేసి మనకి ఇక్కడ ఫెచ్ అని కనిపిస్తుంది కదా సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి ఫెచ్ అని క్లిక్ చేయగానే సో ఫెచ్ అని క్లిక్ చేయగానే కింద మనకి ల్యాండ్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకి డీటెయిల్స్ వచ్చేసాయి సో డిస్ట్రిక్ట్ మండల్ విలేజ్ అండ్ మన యొక్క సర్వే నెంబర్ అండ్ ఇది ఒక పట్టాదార్ నేమ్ అండ్ ఈ ల్యాండ్ అయితే ఎవరి పేరు మీద ఉంది అనే పట్టాదార్ నేమ్ అండ్ పట్టాదార్ యొక్క ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ అండ్ టోటల్ ఎక్స్టెంట్ అంటే ఈ సర్వే నెంబర్ పైన మనకి ఎంత ల్యాండ్ అనేది ఉంది అనేది మనకి ఇక్కడ నెంబర్లో కనిపిస్తుంది అండ్ ఈ నెంబర్ ఈ సర్వే నెంబర్ ఉన్న ల్యాండ్ అనేది మనకి మార్కెట్ వాల్యూ ఎంత ఉంది అనేది కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఖచ్చితంగా మీ ల్యాండ్ అయితే మీ పేరు మీదనే ఉందా లేదా అనేది మనం ఈజీగా చెక్ చేసుకోవడానికి మనకి ధరణి వెబ్సైట్ లో చాలా ఈజీగా ఉందండి సో ఈ విధంగా మన యొక్క ల్యాండ్ డీటెయిల్స్ అనేటి మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు సో ఇది వ్యూఎస్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ